మధ్యం మానేరు నిర్వాసితుల ఆధ్వర్యంలో అఖిలపక్షం నేతృత్వంలో సోమవారం రోజున తలపెట్టిన మహాధర్నా కార్యక్రమానికి ప్రభుత్వం ఎలాంటి అనుమతులు మంజూరు చేయలేదని వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి పేర్కొన్నారు। సోమవారం రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ మహాధర్నా కార్యక్రమానికి ప్రభుత్వం ఎలాంటి ముందస్తు అనుమతులు ఇవ్వని కారణంగానే దీక్షకు సిద్ధమైన వారిని ఎక్కడికక్కడ అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే సూచనల మేరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ధర్నా జరగకుండా చర్యలు చేపట్టినట్లు వివరించారు। సోమవారం నిర్వహించు తలపెట్టిన ధర్నా ఉద్యమకారులను పోలీసులు శాంతియుతంగానే స్టేషన్లకు తరలించినట్లు తెలిపారు। ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు తప్పవని జిల్లా వ్యాప్తంగా ర్యాలీలకు నిరసన దీక్షలకు అనుమతులు లేవని డీఎస్పీ పేర్కొన్నారు। వాళ్ళు ఎప్పుడూ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ధర్నా కోసం చేస్తామని చెప్పేసి మాకు దరఖాస్తు చేయలేదు। కాబట్టి తర్వాత మేము తెలుసుకుంటే వాళ్ళు వితౌట్ పర్మిషన్ చేస్తామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది। దాంతోటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా 20 మందిని ఇప్పటి వరకే ఇవ్వండి కస్టడీ తీసుకోవడం జరిగింది। కొంతమంది ఇంపార్టెంట్ లీడర్లను హౌజర్ చేయడం జరిగింది। తర్వాత మిగతా వాళ్ళ కోసం కూడా చూస్తున్నాం। ప్రజలకు ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ ధర్నాకు అనుమతి లేదు, వాళ్ళు పర్మిషన్ కూడా మాకు ఎలాంటి దరఖాస్తు ఇవ్వలేదు, కాబట్టి మేము కూడా పర్మిషన్ ఇవ్వలేదు। ఏదైనా సమస్య ఉంటే మేము ప్రజల సమస్యలను కలెక్టర్ చూసి తీసుకోవడానికి ఎవరైనా ఒక టీమ్గా వస్తే మేమే కలెక్టర్ దగ్గర తీసుకోవడానికి మేము చొరవ చూపుతాం। ఏదైనా సమస్యలు నిజంగా సమస్యలు ఉన్న వాళ్ళు వాళ్ళ ప్రతినిధులు వస్తే కలెక్టర్ గారి ద్వారా వాళ్ళ పరిష్కారం చేయడం కోసం కూడా మేము కృషి చేస్తామని పోలీస్ స్టేషన్ హామీస్తూ ల్యాండ్ ఆర్డర్ సమస్య ఉంది కాబట్టి ఎవరు యూత్ కానీ మహిళలు కానీ రోడ్డు ఎక్కొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాము। ఏ సమస్య ఉన్నా కూడా మా దృష్టి కానీ లేకపోతే తీసుకొస్తే మేము కలెక్టర్ సూచించాం। పోలీస్ సిబ్బంది అందరూ కూడా మీ తరఫున ఉన్నాం, మీకు ఎలాంటి ఇబ్బంది రానియకుండా మేము చూస్తాం, మీరు మాకు సహకరించాలని కోరుతున్నాం। థ్యాంక్ యూ।